నమస్కారం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు భక్తి మార్గం డివోషనల్ వీక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మా ఛానల్లో వచ్చే కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మీ యొక్క ఆదరణ మీరు చూపించే ఆ యొక్క వీక్షణ ద్వారానే తెలిసిపోతుంది ధన్యవాదాలు ఇంకనూ చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి దయచేసి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ని అలా క్లిక్ చేయండి ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని క్లిక్ చేయండి ఇంకా మీకు చాలా మన కార్యక్రమాలన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది అక్టోబర్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఈ అక్టోబర్ నెల రాశి ఫలితాలు ద్వాదశ రాసులకి ఎవరెవరికి ఎలా ఎలా ఉన్నాయి ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడం కంటే కూడా ముందు ఈ యొక్క జాతకం గురించి తెలుసుకునే వాళ్ళు ముందు తెలుసుకోవాలండి ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మనం చెప్తున్నటువంటి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ సమయానికి ఒక నక్షత్రం ఉంటుంది చూసారా దాన్ని బట్టి ఆ గ్రహస్థితులన్నీ ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సంప్రదించండి వారిని గౌరవించి చక్కగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటే సింహరాశి మిత్రులకు అక్టోబర్ నెల శుభాశుభ ఫలితాలు గ్రహ సంచారం ఎలా ఉన్నాయి అంటే సింహరాశిలో శుక్రగ్రహ సంచారం ఉంటుంది రెండవ స్థానం నందు బుధగ్రహ సంచారం ఉంటుంది తృతీయ స్థానంలో కుజ రాహువుల సంచారం ఉంటుంది గురు భగవాన్ యొక్క యోగ భాగ్యస్థాన స్థితి వస్తుంది అన్ని గ్రహాలు అనుకూల గ్రహాలు ఈ నెల అని చెప్పచ్చు సింహరాశి వారికి గత రెండు నెలల కంటే ఈ అక్టోబర్ నెల చాలా కలిసి వచ్చే నెల అని చెప్పవచ్చు ముఖ్యంగా జన్మరాశి అందు శుక్రుని యొక్క సంచారం ఉండడం వల్ల ఆర్థికంగా చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు ఐశ్వర్యంగా లక్ష్మీ కటాక్షంగా ఉంటారండి ఈ నెల మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పచ్చు వ్యాపారంలో చాలా బాగుంటుంది ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈ నెల వ్యాపారంతోనే స్టార్ట్ చేస్తున్నాం ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో ఉండడం లేదా మీ యొక్క వ్యాపారంలో డెట్స్ అంతా కూడా క్లియర్ అయ్యి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు కనబడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా కలిసి వస్తుంది భూమి భూమికి రిలేటెడ్గా సబ్జెక్ట్ ఉన్న సబ్జెక్టు అందరికీ కూడా చాలా కలిసి వస్తుంది రుణ బాధలు తగ్గుతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ వాహనదారులు అన్నిటికీ కూడా ఈ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది మీరు కూడా కొత్త వాహనం కొనే అవకాశాలు కనబడుతున్నాయి గృహప్రవేశం చేసే అవకాశం ఉంది భూమి కొంటారు లేదా పొలాలు కొంటారు ఇవన్నీ కూడా యోగిస్తాయని చెప్పచ్చు వస్త్రలాభం ధన కనక వస్తు వాహన ఆది స్వర్ణ స్వర్ణాభరణ లాభాలన్నీ కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఈ నెల అధ్యాపకులకి ప్రొఫెసర్స్కి వాక్చాతుర్యంతో ముందుకు వస్తున్నటువంటి వారికి కళాకారులకి లాయర్లకి మార్కెటింగ్ వాళ్ళకి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనకర్తలకి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఈ నెల అని చెప్పచ్చు అవకాశాలు చాలా మల్టిపుల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి సంతానం చాలా పురోగతితో ఉంటుంది ఉద్యోగస్తులకి యోగమైనటువంటి మాసం గుర్తింపు వస్తుందండి ఆ స్త్రీ పురుషులు ఎవరైనా మీరు చేస్తున్నట్టండి అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క సర్వీస్ సెక్టర్లో ఉంటారు చూసారా ఇంకలో డాక్టర్స్ కానీ లేకపోతే రీసెర్చ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళకందరికీ చాలా బాగా ఉంటుంది ఐటీ రంగం వారికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి చాలా యోగం మీ యొక్క పాస్పోర్ట్స్ కానీ విజాస్ కానీ రెన్యువల్స్ కానీ లేకపోతే విదేశాల్లో నివసిస్తున్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ ఇదంతా కూడా మంచి యోగం మీరు చదవాలనుకున్న మీరు ఎంచుకోవాలనుకున్న యూనివర్సిటీలో మీరు ఉత్తీర్ణలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరు ప్రేమాలు రాగాలుతూ ఉంటారు వివాహం కావలసిన వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు బాగా కాబడుతున్నాయి కానీ ఆరోగ్యం కాస్త మిశ్రమంగా ఉంది చెప్పచ్చు ఒక చిన్న శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఒక మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి సూర్య నమస్కారాలు చెయ్యండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి ఇదొక మంచి యోగ సమయం అని కూడా చెప్పవచ్చు రైతులకి చాలా అద్భుతంగా ఉంటుంది కళాకారులకి బాగుంటుంది కాస్త సహజమైనటువంటి బలహీనతలతో కొన్ని రోజులు మీరు నడుచుకుంటారు అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి లక్కీ డే శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నంబర్ ఏడు అనే నంబర్తో చెయ్యండి అదృష్ట సంఖ్య మీకు ఏడు లక్కీ కలర్ అని చెప్తే అదృష్ట రంగు మీకు అదృష్టాన్ని ఇచ్చే రంగు ఆరెంజ్ మరియు ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల యాభై ఏడు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు ఏడు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఈ యొక్క రెండు రోజులు చాలా విశేషంగా ఉంటుంది అమ్మవారి దేవాలయానికి ప్రార్థన చేయండి అమ్మవారికి అభిషేకం చేయండి కుంకుమ పూజ చేయండి చాలా అద్భుతాన్ని పొందుతారు మీరు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నవారు మా కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీకు తెలుసుకోవాలనుకున్న విషయాన్ని కూడా వాట్సాప్ చేయండి తప్పకుండా మేము మీకు వాట్సాప్ ద్వారా రిప్లై ఇస్తాము ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయోస్తువు ఈ యొక్క ద్వాదశ రాశులు పన్నెండు రాశులు మీ రాశికి జాతకాలన్నీ కూడా తెలుసుకున్నారు మీరందరూ కూడాను ఆయుర ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆనందంగా ఉండాలని ఇంకా రానున్న రోజులు ఇంకా మీకు మంచి మంచి కార్యక్రమాలు మేము చెప్పాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాము అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతి జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి ఉన్నారు మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించుకోండి ఆ దేవాలయంలో పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు వారి కోరికలు సంతానానికి వ్యాపారానికి ఉద్యోగానికి వివాహానికి విదేశానికి కావలసిన వాళ్ళందరూ ప్రదక్షిణం చేసి మంచి ఫలితాన్ని పొంది అద్భుతంగా వారి వారి ఫలితాలు పొందున్నారు తప్పకుండా దర్శనానికి రండి మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాను చంద్రమౌళి వెంకటేష్ శర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి